సి మురళి సార్ ఏం చేస్తారు ఏం చేస్తారు వ్యవసాయం ఎలా ఉంది సార్ పంటలు ఇప్పుడు పంటలు పర్వాలేదు ఈ సంవత్సరం వరి బాగా పండింది ఇంకా చిన్న చెట్లు కూడా ఒక రకంగా వచ్చేసినాయి ఎక్కువ వరే ఎక్కువ ఇప్పుడు ఈ రైతు భరోసా పడింది సార్ పడింది సార్ రైతు భరోసా పడింది ఇప్పుడు ఎలా అన్నీ బాగా సక్సెస్గా బాగా జరుగుతున్నాయి అన్ని సౌకర్యాలు బాగున్నాయి ఏం తొందర లేదు జగన్ వచ్చిన తర్వాత మాకు అన్ని సౌకర్యాలు అన్ని సమస్యలు అన్ని రకాల బాగుంది ఇప్పుడు ఈ నవరత్న పథకాలను పెట్టి సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి సార్ నవరత్నాలు పెట్టిండేటి కూడా ఏ ఒక్కటి కూడా పొరపాటు లేకుండా నవరత్నాలు మీరు చాలా సక్సెస్గా జరుగుతున్నాయి అన్నమాట చాలా సక్సెస్గా జరుగుతున్నాయి పెన్షన్లు కానీ పెన్షన్లు కానీ తప్పుకోకుండా ప్రతి నెల 1వ తారీఖున తెల్లవారుజామున అన్ని పనులు సక్సెస్గా జరుగుతున్నాయి సార్ ఈ నాలుగేళ్లలో ఇక్కడ రోడ్లు కానీ కాలువలు కానీ ఏమైనా అభివృద్ధి జరిగిందంటారు చేసినారు రోడ్లు వేసినారు ఇది రోడ్లు వేసినారు కాలువలు కూడా దాంట్లో వచ్చేసి మీరు చేసినట్టుగా బాగా చేసి సరిగ్గా చేస్తాడారు వాళ్ళు వచ్చేసి కూడా ఊళ్ళో దాంట్లో నీటి కాలువలు కూడా చేతి కాలువలు మొత్తం అన్ని క్లీన్గా బాగా చేస్తాడారు అన్ని సౌకర్యాలు కూడా బాగున్నాయి ఇప్పుడు అంటే అన్ని పరిస్థితులు కాదు కదా ఎంప్లాయ్మెంట్ కూడా కావాలా నిరుద్యోగ సమస్య తీరాలా కావాలా జరిగింది అది కూడా జరగాల నిరుద్యోగాలంటే ఇంక ఉద్యోగాలు లేకుండా కూడా వాళ్ళు ఇంకా అవకాశాలు చేస్తారు వాళ్ళు సక్సెస్గా పనులు బాగానే పర్వాలేకుండా చేసుకుంటూనే బాగానే ఉండాలి ఇప్పుడు వినాడు మూడు రాజధానాలు నెరవేరుగుతూ కూడా మంచిదే నేను మూడు రాజధానులు కూడా ఇందుకు ఏందో మన భవిష్యత్తులో మన రాజవీళ్ళు పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళా కూడా మూడు రాజ్యాలు వచ్చిన తర్వాత మన కోసం ప్రాధాన్యపడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మూడు రాజ్యాలు నెరవేరుతాయి ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక విడుదల మద్య నిషేధం అది కొంచెం అది మద్య నిషేధం చేస్తానని చెప్పినాడు కాబట్టి కొంతవరకు ఆగి చేయొచ్చు దాన్ని ఆగి చేయలేకుండా పోవచ్చు కొంతవరకు చేసినాడు కొంతవరకు చేయకుండా పోవచ్చు అయినా ఇప్పుడు కూడా మద్య మామూలుగా సరిపోతాడు అది దాని గురించి ఏమో జగన్ వచ్చిన తర్వాత మనకేం ట్రబుల్ ఉండాలి కొంచెం అన్ని సమస్యలు కూడా ఆ సక్సెస్గానే ఉంటాయి ఇప్పుడు ఈయన నిన్న చంద్రబాబు నాయుడు కూడా 5 పథకాలు ప్రకటించాడు ఎలా ఉన్నాయంటారు రైతులకు 20,000 5 పథకాలు ప్రకటించినాడు కాబట్టి ఎవరు నమ్ముతారు సార్ అది ప్రకటిస్తారు అది నమ్మేటువంటి వాళ్ళు ఎవరు ఉండారు చెప్పు ఇందుకే ముందు నమ్మి అంతా చేసి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఏమి నెరవేర్చినాడు ఏమి మాట మీద నిలబడినాడు ఒక మాట మీద కూడా నిలబడలేదు కదా చెప్పినాడు ఆయన లేదండి రుణమాఫీ అన్నాడు 2 దడలో విడుదల చేసి 2 దడలో మాఫీ చేసుకోవాలి అయితే ఏది ఒక సక్సెస్ సరే ఏది కూడా అవ్వలేదు ఇప్పటికైనా ఇంకా చెప్పినాడు కాబట్టి ఇంకా గ్యారెంటీ అనేది ఏమి ఉంటుంది ఎవరు నమ్ముతారు నమ్మేది సార్ ఇంకోటి ఇప్పుడు లేదు పెన్షన్లు అంటే తీసేసారన్నారు నిజమేనా అవి పెన్షన్లు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిన తర్వాత 1 మీటర్ 2 మీటర్లు 3 మీటర్లు ఎక్కువ ఉన్న తర్వాత అని చెప్పి ఎంతో ఎవరికో ఒకవేళ అట్లా ఉండేటువంటి వాళ్ళు ఎవరో చాలా తక్కువ ఏమైనా ఉండొచ్చేమో అంతేగాని కథమాటి ఇంకా కథమ సమస్యలు ఏమో ఏంటి కూడా తీసేయలే ఇంజన్లు తీసేయలే ఇంకోటి తీసేయలే ఏంటో తీసేయలే అన్నారు ఎక్కువ మంది లేదు ఏం లేదు తీసేయలేదు సచివాలయాలు వచ్చినాక అన్ని బాగున్నాయి సార్ ఇప్పుడు ప్రతి ఒక్కటి సౌకర్యం చేసుకున్నదాన్ని కూడా పేదని కూడా బీజేపీ 2 వాళ్ళపై చేసుకునే దాన్ని కూడా అన్ని రకాల బాగుంది ఇందుకే ముందు మనం పోవాలంటే ఏడో తిరిగే సమస్యలు పోయి నెలలు 2 నెలలు 3 నెలలు పోయినా కూడా ఓపెన్ సక్సెస్ అవుతారు ఇప్పుడు ఎట్లుండాలి పోతే దీని మధ్యాహ్నంలో పని అయిపోతుంది అన్ని సౌకర్యాలు కూడా బాగుంది 2024లో కూడా ప్రభుత్వం అనేటువంటిది మారుస్తూ లేదా మారకపోవచ్చు అయినా ఇప్పుడు సమస్యలు ఉండేటువంటి దాన్ని బట్టి చూస్తే కనిష్టం అంటే ఏదో మంచి నవరత్నాలపై అన్ని పాస్ చేసినాడు కాబట్టి ఒక జగనన్న రావాలనే కోరిక అనేది ప్రతి బీదవాళ్ళకి ప్రతి ఒక్కరికి కోరిక ఉంది అయినా నేను ఇచ్చినటువంటి సాధ్యమేంటారా 175 అంటే 175 అంటే కావాలి అబద్ధాలు అవన్నీ 175 అంటే అవన్నీ అబద్ధవాసులు రావచ్చు ఒక సీటు తగ్గచ్చు 150 సీట్లు ఒక 50 సీట్లు పోవచ్చు ఒక 100 రావచ్చు లేదా మొక్క ముక్క కావచ్చు ఏమో చెప్పండి ఆమెడు ప్రజలు బలాబలం అనేది ఆ రోజు ఈతను బలము అతను బలము ఎవరు బలాబలం అనేది ఉంటుంది.